తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి 3 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని కాకినాడ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సభ్యులు కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. జీతాలు చెల్లించకపోతే తిండి లేక పనిచేయలేమని, దీనిపై అధికారులు స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి ఈ నెల 30తో మరలా 4 నెలల బకాయిలు వేతనం ఇవ్వాలని, అదేవిధంగా అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ప్రకారం జీతాలు పెంచాలని వారు కోరారు. తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించి ఆదుకోవాలని వినతి పత్రం అందించారు. నాలుగు నెలలు జీతాల బకాయి తోటి కోవిడ్ పేషెంట్ల మధ్యన డ్యూటీ చేస్తూ ఉంటే వాళ్ళు ఏమి తిని ఉద్యోగం చేస్తారో ఈ అధికారులు ఆలోచించాలి. ఇవేళ అప్పుడే ఈ మెమోరాలు ఇచ్చి నెల రోజులు అవుతుంటే ఎక్కడా స్పందన లేదు. డిప్యూటీ లేబర్ ఆఫీసర్ దగ్గర కూడా జాయింట్ మీటింగ్ రాలా. ఇవేళ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి దీన్ని త్వరగా పరిష్కరించాలని, అలాగే సంవత్సరం కాలం నుండి పిఎఫ్ ఈఎస్ఐ ఈ కార్మికుల దగ్గర రికవర్ చేసి యాజమాన్యం దగ్గర తీసుకుని కాంట్రాక్టర్ ఇవేళకి జమ చేయాలి, తక్షణం జమ చేయాలన్నా. దాని మీద పిఎఫ్కి ఈఎస్ఐ డైరెక్టర్ కూడా లెటర్ పంపించాం. వారి నుంచి సమాధానం వచ్చింది. వీళ్ళు రిమార్క్స్ కాల్ఫర్ చేశారు. కట్టకపోతే వీళ్ళు ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్కి ఖాళీ చాలన జీతాలతో అర్ధాకృతం పనిచేస్తూ ఉన్నారు. మరి కరోనా అయితే తీవ్రతరం ఉన్న ఈ జిల్లాలో అందులో ప్రధానంగా ప్రభుత్వ సామాన్య ఆసుపత్రుల్లో డ్యూటీలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా డ్యూటీయే ప్రధాన లక్ష్యంగా అందరూ కూడా 4 నెలల పాటు కూడా జీతాలు చేస్తే కాంట్రాక్ట్ 4 నెలలు పెట్టి కూడా జీతాలు చెల్లించలేదు. అసలే చాలీ చాలని జీతాలతో వాళ్ళు ఏమి తినాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా కాంట్రాక్టర్ గారు 4 నెలలుగా జీతాలు లేకపోతే అప్పులు పాలైపోయి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న మాకు దయచేసి ప్రభు మన జిల్లా కలెక్టర్ గారు అన్న వెంటనే చొరవ తీసుకుని ఈ బకాయి జీతాలు తక్షణమే చెల్లించాలని మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా వీళ్ళకి పిఎఫ్ ఈఎస్ఐ కూడా బకాయిలు పూర్తి స్థాయిలో కట్టలేదు. దాని మీద దర్యాప్తు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఇవాళ పప్పు ధర కొనన్నా ఉప్పు ధర కొనన్నా ఆయిల్ ధర కొనన్నా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి నిత్యావసర ధరలన్నీ కూడా. అందుకని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా జీతాలు 18,000 రూపాయలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి మమ్మల్ని మనుషులుగా గుర్తించి మాకు జీతాలు పెంచి మా బకాయి జీతాలు తక్షణమే పడేందుకు జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మీ పేరు? నా పేరు తోకల ప్రసాద్, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి.